You're a superhero. Hi friends, welcome back to our channel. So our topic ఏంటంటే Instagram profile pic లో border ఎలా యాడ్ చేయాలి, మళ్ళీ దానికి బ్లూ టిక్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. Let's go. You serious? ఫస్ట్ మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ప్రొఫైల్ పిక్చర్ మేకర్ అని సెట్ చేయాలి. సో దీనికి టూ వెబ్సైట్స్ ఉన్నాయి. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ప్రొఫైల్ పిక్చర్ మేకర్ అనేసి సెట్ చేయాలి. సో దీని రెండింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అప్లోడ్ పైన పిక్ తీసుకుని, సో మీరు ఏ పిక్ అయితే ఇన్స్టాగ్రామ్ డీపీగా పెట్టాలనుకుంటున్నారో సో ఆ పిక్ తీసుకోండి. సో ఇలా నేను తీసుకున్నానుగా. సో మీకు బార్డర్ ఎలా సెట్ చేసుకోవాలి, కింద సెట్టింగ్స్ ఉంటాయి. సో మీరు కావాలన్నట్టు సెట్ చేసుకోవచ్చు. దాంట్లో దాని కింద వస్తే మళ్ళీ కలర్స్ కూడా ఉంటాయి, నేను చేస్తా చూడండి. కింద కలర్స్ కనిపిస్తున్నాయిగా. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. పక్కన ఫిల్టర్స్ అని ఉంటుంది, సో దాన్ని ఫిల్టర్ చేసుకుంటే కింద ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇలా మీకు నచ్చితే చేసుకోవచ్చు, నేనైతే చేసుకున్న నార్మల్గా పెట్టేస్తున్నా. చేసుకున్న తర్వాత కింద డౌన్లోడ్ అని ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేసి మీకు కావాల్సిన పిఎన్జీ ఫైల్ జీపీజీ ఏదో మీకు ఏది కావాలో అలా సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి నేమ్ ఇవ్వాలి, సో మీ నేమ్ ఇచ్చేసి సేవ్ పిఎన్జీ అనేసి కొట్టేస్తే మీకు ఆల్రెడీ సేవ్ అయిపోతుంది. సో సెకండ్ వెబ్సైట్ వచ్చేసి అన్లింక్. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. సో దీంట్లో ఈ విధంగా బార్డర్స్ ఉంటాయి, సో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకున్నా, సో ఇప్పుడు నా డీపీ కూడా అదే. సో అలా సెలెక్ట్ చేసుకొని కనిపిస్తుందిగా బ్లూ టిక్, సో అక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేస్తేనే ఆ బార్డర్ పైన బ్లూ టిక్ కలర్ వస్తుంది. సో అలా క్లిక్ చేసి కింద సెలెక్ట్ ఫైల్ ఉందని క్లిక్ చేసి, సో మీరు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కింద గ్రీన్ కలర్లో మీకు డౌన్లోడ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఎడిట్ చేసిన పిక్ని ఒకసారి ఇన్స్టాగ్రామ్లో డీపీగా పెట్టి చూద్దాం. సో ఎడిట్ చైన్ ప్రొఫైల్ పిక్లో వెళ్ళి న్యూ ప్రొఫైల్ తీసుకొని ఇందాక చేసిన పిక్ని తీసుకొని అప్లోడ్ చేద్దాం. ఓ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.